పెట్రోల్ డీజిల్ వంట క్యాష్ ధరలు తగ్గించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గితే భారతదేశంలో ఆయిల్ ధరలు తగ్గించడం లేదన్నారు. మొత్తం భారతదేశంలో ఏం నడుస్తుందిరా అని సామాన్య ప్రజలను అడిగినా కూడా పెట్రోల్ డీజిల్ వంట క్యాష్ ధరలు రాకెట్ లాగా వేగంగా దూసుకుపోతున్నాయని చెప్పే పరిస్థితి ఇప్పుడు భారతదేశంలో కనిపిస్తా ఉన్నది. 2014 ముందు యూపీఏ గవర్నమెంట్లో 400 రూపాయలు ఉన్న సిలిండర్ ధర ప్రస్తుతం 985 రూపాయలకు చేరింది. అట్లాగే పెట్రోల్ డీజిల్ ధరలు కూడా 112 రూపాయలు 105 రూపాయలకు ఏరిందంటే సామాన్య ప్రజల మీద యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లాంటి ధరల స్థిరీకరణ చేసి ఎట్లా ప్రజలకు మీద భారం పడకుండా ఆపిందో ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలు పెంచి సామాన్య ప్రజలను నడ్డివిరిచే విధంగా ఇప్పుడు మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. 2014 కంటే ముందు యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు యూపీఏ ధరలను పెంచుకుంటూ పోతుంది అని చెప్పి స్మృతి ఇరానీ అయితేంది, నిర్మలా సీతారామన్ గారు అయితేనేమి ఎక్కడ పడితే అక్కడ సిలిండర్ను పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్నాయని చెప్పి ఎక్కడ పడితే అక్కడ ఎట్ల బండ మీద ర్యాలీలు చేసినా మీరు ఇలా అధికారంలోకి వచ్చిన తర్వాత స్మృతి ఇరానీ ఎక్కడున్నారు, మీరు నిర్మల సీతారామన్ గారు మీరు ఎక్కడున్నారు అని సందర్భం మేము అడుగుతా ఉన్నాము. సామాన్య ప్రజలను మీద కొంచెం కూడా మీకు ఓ వాళ్ళంటే కొంచెం కూడా ప్రేమ లేనట్టు వాళ్ళని అసలు వాళ్ళని పట్టించుకోని విధంగా ఇట్లా పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలు రోజు రోజుకు పెంచుకొని పోతుంటే నువ్వు ఇంకా ఎక్కడున్నావు మోదీ గారు అని సందర్భంగా అడుగుతా ఉన్నాం. వెంటనే ఖచ్చితంగా ఎక్కడైతే ప్రపంచంలో క్రూడాయిల్ ధరలు తగ్గుతా ఉన్నా కూడా ఇక్కడ మీరు పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలు పెంచుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఇది మీరు ఏ ఉద్దేశం కొద్ది అయితే 2014 అధికారంలోకి వచ్చిరో ఏ ఉద్దేశం కొద్ది వచ్చిరో మీరు ఖచ్చితంగా మాటలు విఫలమయ్యారు. మీరు ఖచ్చితంగా వెంటనే పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలు తగ్గించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసుకొని ప్రజలందరినీ భాగస్వాములను చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం.